హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది: ఏ భారతీయ సైనిక దళం 2019 ఇయర్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ కిన్గా సంస్కరించుకుంది? ఆన్సర్: భారత ఆర్మీ. నెక్స్ట్, 2019 మే 9 ఎవరి 158వ జయంతి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు? ఆన్సర్: రవీంద్రనాథ్ ఠాగూర్. వీరి యొక్క జయంతి వార్షికోత్సవాన్ని 2019 మే 9 జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 మే 6 నుంచి 12వ వరకు జరిగినటువంటి 5వ ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోడ్డు భద్రత వార్షికోత్సవాల నేపథ్యం ఏమిటి? ఆన్సర్: లీడర్షిప్ ఫర్ రోడ్ సేఫ్టీ అనే నేపథ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్: మే 11. నెక్స్ట్, 2019 ప్రపంచ వలస పక్షుల దినం నేపథ్యం ఏమిటి? ఆన్సర్: ప్రొటెక్ట్ బర్డ్స్ బి ది సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. మరొకసారి చెప్తున్నాను, 2019 ప్రపంచ వలస పక్షుల దినం నేపథ్యం ఏంటంటే ప్రొటెక్ట్ బర్డ్స్ బి ది సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఆర్బీఐ ప్రకారం 2018-2019 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ క్రెడిట్ వృద్ధి శాతం ఎంత? ఆన్సర్: 13.20%. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను అధిగమించి అత్యంత విలువైన సంస్థగా పేరు సాధించిన ఐటీ సంస్థ? ఆన్సర్: టీసీఎస్ సంస్థ. ఆన్సర్ అంటే టీసీఎస్ అంటే ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాయుసేనకు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ AH-64E దీన్ని అప్పగించిన విమాన తయారీ సంస్థ? ఆన్సర్: బోయింగ్ అనే సంస్థ, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ వ్యాధి నివారణ కోసం FDA ఆమోదించినటువంటి తొలి వ్యాక్సిన్ డెంగ్వాక్సియా పేరు ఏమిటి? ఆన్సర్: CYD-TDV అనే పేరు, CYD-TDV. నెక్స్ట్ క్వశ్చన్, సురక్షిత పరిశీలక ఓటింగు నిర్వహణ కోసం ఎలక్షన్ గార్డ్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సంస్థ ఏమిటి? ఆన్సర్: మైక్రోసాఫ్ట్ సంస్థ. నెక్స్ట్, అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర పోలీస్ దంతేశ్వరి లడకీ లేదా దంతేశ్వరి అమ్మవారి సేన అనే పేరుతో నక్సల్ వ్యతిరేక మహిళా కమాండో యూనిట్ను మోహరించింది? ఆన్సర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ దంతేశ్వరి లడకీ లేదా దంతేశ్వరి అమ్మవారి సేన అనే పేరుతో నక్సల్ వ్యతిరేక మహిళా కమాండో యూనిట్ను మోహరించింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ హెడ్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్: కొచ్చిలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్
రీజనల్ హెడ్స్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ప్రణబ్ కుమార్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోని 10 ఉత్తమ విమానాశ్రయాలలో 8వ స్థానం దక్కించుకున్నటువంటి భారత విమానాశ్రయం? ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండిజినియస్ బయోడైవర్సిటీ ఫౌండేషన్ పరిశోధకులు గ్రిజిల్డ్ జెయింట్ స్క్విరిల్కు సంబంధించిన 363 గూళ్ళను తొలిసారిగా ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ పక్కమాలై రిజర్వ్ ఫారెస్ట్లో, ఇది తమిళనాడులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు ఇటీవల ఏర్పాటు చేసినటువంటి భారతదేశపు తొలి ఐస్ కేఫ్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ లడఖ్లో ఉన్నది. లడఖ్, ఇది జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి బాంబే పరిశోధకుల బృందం దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసి తయారు చేసినటువంటి మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటి? ఆన్సర్ అజిత్. నెక్స్ట్, 64 పిక్సెల్స్తో ప్రపంచపు తొలి అత్యధిక రెజల్యూషన్ ఇమేజ్ సెన్సార్ను ప్రవేశపెట్టినటువంటి సంస్థ? 64 పిక్సెల్స్తో ప్రపంచపు తొలి అత్యధిక రెజల్యూషన్ ఇమేజ్ సెన్సార్ను ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏంటంటే శామ్సంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరం మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్లో పర్యటించి ఇరు దేశాల మధ్య లోతైన ఉమ్మడి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఏ దేశ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సెడాత్ ఓనల్ చర్చించారు? ఆన్సర్ టర్కీ దేశ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి మిరపకాయల ఎగుమతి ప్రోటోకాల్పై భారత్ సంతకం చేసింది? ఆన్సర్ చైనా దేశానికి. నెక్స్ట్ క్వశ్చన్, కాంటాస్ ఎయిర్వేస్ QF 739 అనే ప్రపంచపు తొలి జీరో వేస్ట్ కమర్షియల్ ఫ్లైట్ను నడిపింది ఈ దేశానికి చెందింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సర్వ సమావేశం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టిజ్జని మొహమ్మద్ బండే. నెక్స్ట్, ఎరిత్రియాకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుభాష్ చంద్. నెక్స్ట్, 2019 క్రికెట్ ప్రపంచకప్లో అముల్ ఏ జట్టుకు స్పాన్సర్షిప్ వహిస్తుంది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు. నెక్స్ట్, 2020 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఓషియన్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం? ఆన్సర్ లిస్బన్, పోర్చుగల్. లిస్బన్ నగరం పోర్చుగల్ దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ₹1600 డెము రైల్ సెట్లు కోసం భారత రైల్వేకు చెందినటువంటి కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్తో
ఏ దేశ రైల్వే శాఖ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్, భారత పురుషుల ఫుట్బాల్ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఐగోర్ స్టిమాక్, వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ ఇజంపై విజయం సాధించినందుకు 74వ వార్షిక విజయోత్సవాన్ని ఐరోపాలో ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ మే 9వ తేదీన జరుపుకున్నారు. నెక్స్ట్, శతాబ్ది కాలంలో తొలిసారిగా బ్రౌన్ బేర్ను ఈ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ పోర్చుగల్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణాన్ని పసిగట్టే ప్రత్యేక వ్యవస్థ కలిగినటువంటి ఏ కొత్త జాతి ఎర్రటి గోధుమ రంగు పిట్ వైపర్ను ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు? ఆన్సర్ ట్రైమెరిసురస్ అరుణాచలెన్సిస్. అనే కొత్త జాతి ఎర్రటి గోధుమ రంగు పిట్ వైపర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టంలో పెరుగుదల వాతావరణ మార్పుల కారణంగా 2070 సంవత్సరం నాటికి అంతరించే దశకు చేరుకున్న పులి జాతి ఏది? ఆన్సర్ బెంగాల్ టైగర్. నెక్స్ట్, తొలిసారిగా సింగపూర్లో కనుగొన్నటువంటి వైరస్ ద్వారా సంక్రమించే అరుదైన వ్యాధి పేరు ఏమిటి? ఆన్సర్ మంకీ పాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంటువ్యాధుల గుర్తింపు నివారణ స్పందన కోసం తొలిసారిగా గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ స్ట్రాటజీని విడుదల చేసిన దేశం ఏమిటి? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జపాన్ పరీక్షించిన ప్రపంచపు అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ పేరు ఏమిటి? ఆన్సర్ ALFAX. ALFAX అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఫర్ ఫ్రంట్ లైన్ యాక్టివిటీ ఇన్ రైల్ ఎక్స్పెరిమెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన సాండ్ అండ్ సస్టైనబిలిటీ ఫైండింగ్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఆఫ్ గ్లోబల్ సాండ్ రిసోర్సెస్ ప్రకారం అక్రమ ఇసుక మైనింగ్లో అగ్రభాగాన నిలిచిన రెండు దేశాలు ఏమిటి? ఆన్సర్ చైనా మరియు భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అభివృద్ధి చేసినటువంటి గేదె తల్లిదండ్రుల వారసత్వ ప్రపంచపు తొలి సంపూర్ణ జన్యురాశి ఏమిటి? ఆన్సర్ NDDB అబ్రో ముర్రా. NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అబ్రో ముర్రా. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ తరంగ దైర్ఘ్యాలను గుర్తించగలిగే లోతైన సముద్రపు చేపల ఉనికిని గురించి ప్రచురించినటువంటి పత్రిక? ఆన్సర్ జర్నల్ ఆఫ్ సైన్స్ అనే పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమితులైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ కెఎస్ రాధాకృష్ణన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.